Hi friends, welcome back to my channel Way to Wealth Telugu Stock Market. ఇంతకు ముందు మీకు ఒక స్ట్రాటజీ గురించి చెప్పాను. ఈ రోజు మీకు మరొక అద్భుతమైన స్ట్రాటజీ గురించి చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఈ స్ట్రాటజీ. ఇది ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్ ట్రేడర్స్ కి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తో ఉంటుంది. ఇది కేవలం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మాత్రమే ఉపయోగించాలి. చాలా బెటర్ ట్రేడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా ఈ MT4 చార్ట్, HDFC బ్యాంక్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇది చూడండి, మనకి కాల్ సిగ్నల్ వస్తుంది, యారో మార్క్ పడుతుంది, ఒక షేడ్ అయ్యి ఒక 4-5 క్యాండిల్స్ షేడ్ అవుతుంది, అది బ్రేక్ అవ్వంగానే ఒక సిగ్నల్ వస్తుంది మనకి. ఇది ఏంటంటే ఒక రకంగా బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనుకోవాలి మనం. చాలా అద్భుతమైన స్ట్రాటజీ ఫ్రెండ్స్ ఇది. చూడండి మీకు ఇక్కడ వచ్చింది ఈ కాల్, ఈ క్యాండిల్ క్లోజ్లో వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1037లో బై. ఇది ప్రీవియస్ డేటా ఫ్రెండ్స్, పాత లేటెస్ట్ డేటా నా దగ్గర లేనందువల్ల ఈ ప్రీవియస్ డేటాలో మీకు చెప్తున్నాను. MT4లో చూడండి 1037లో మనకు బై వచ్చింది, ఆ రోజు క్లోజింగ్ 1046 వచ్చింది. మనకు స్టాప్ లాస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ బాక్స్ యొక్క డౌన్ నుంచి కొంచెం కిందికైనా పెట్టుకోవచ్చు, డౌన్ కడ అయినా పెట్టుకోవచ్చు స్టాప్ లాస్. కొంచెం స్టాప్ లాస్ కూడా 20 పాయింట్స్ అట్టు ఉంటుంది ఫ్రెండ్స్. టార్గెట్ కూడా అదే విధంగా చూసుకోవాలి మీరు. నెక్స్ట్ డే చూడండి, నెక్స్ట్ డే వచ్చేసి 59 వరకు వచ్చింది, అంటే దాదాపు 37 నుంచి 59 అంటే 20 పాయింట్స్ వచ్చాయి మనకి. నెక్స్ట్ కాల్ కూడా సెల్ కాల్ వచ్చింది, ఇది కూడా సక్సెస్ అయ్యి ఉండొచ్చు మ్యాక్సిమం. అంతకుముందు చూడండి ఇది సెల్ కాల్, ఒక డేలో 1 కాల్ కానీ 2 కాల్స్ కానీ వస్తాయి ఫ్రెండ్స్. ట్రెండ్ 1 వేలో ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ కాల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి మనకి 1035లో సెల్ కాల్ వచ్చింది, ఆ రోజు మనకి కొంచెం 40 దాకా వెళ్ళి ఇక్కడ క్లోజ్ అయినా కానీ తెల్లారు ఓపెనింగ్ వచ్చేసి 21 వరకు వచ్చింది లో, అంటే మనకి ఇక్కడ 35-21 అంటే 14 పాయింట్స్ మనకి గెయిన్ అయ్యాయి ఫ్రెండ్స్. మంచి ట్రేడింగ్ స్ట్రాటజీతో ఇది తయారు చేయబడింది, పెయిడ్ ఇండికేటర్ ఇది. మంచి 15 మినిట్స్ అంటే కొంచెం లాంగ్ టర్మ్, డేలో ఒక ట్రేడ్ 2 ట్రేడ్స్, 1 ట్రేడ్ మ్యాక్సిమం ఉంటుంది. ఒక ట్రేడ్ అనుకునే వాళ్ళకైతే ఇది చాలా బెటర్ ఇండికేటర్ అనమాట. ఫెయిల్యూర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, లిమిటెడ్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ ఇలాంటి ఇండికేటర్స్ మనం యూజ్ చేసేటప్పుడు. మ్యాక్సిమం కూడా ప్రాఫిట్ మనకి రేట్ కూడా అంటే సక్సెస్ రేట్ కూడా చాలా హెవీగానే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది లోలో పై కాల్ వచ్చింది మనకి, ఇక్కడ 1010లో వచ్చింది, ఇది ఆగస్టులోది ఫ్రెండ్. ఇది 1010 నుంచి మనకి 1057 దాదాపు 40 పాయింట్స్ మనకి వచ్చాయి. అది క్లోజింగ్లో వచ్చినా కానీ 40 పాయింట్స్ మనకు వచ్చాయి. చూడండి అంతకుముందు 2 డేస్ ప్రీవియస్ కాల్ ఇది సెల్ కాలు, 67లో సెల్లు, 67 నుంచి దాదాపు 997 దాకా వచ్చింది. అంటే చూడండి ఫ్రెండ్స్ 60-70 పాయింట్స్ వరకు మనకు వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి కొంచెం సైడ్ వే మార్కెట్ ఆడింది, ఇక్కడ సైడ్ వే మార్కెట్ అయినా సరే మనం కాల్స్ లిమిటెడ్ ప్రాఫిట్లో బయటకు వచ్చేసే విధంగా ఉందన్నమాట. ఇక్కడ బై కాల్ ఫ్రెండ్ ఫస్ట్, ఇది ఓపెనింగ్, ఎప్పుడైనా ఓపెనింగ్లో వచ్చే కాల్స్ని మీరు అవాయిడ్ చేయాలి, అవి ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు అవుతుంటాయి. 90లో బై, తర్వాత 93కి వచ్చి, తర్వాత సెల్ వచ్చేసింది 76లో, 76ది 61కి వచ్చింది, 15 పాయింట్స్ వచ్చాయి. తర్వాత బై వచ్చింది ఇక్కడ 82లో బై వచ్చింది, దాదాపు 95 దాకా వచ్చింది, మళ్ళీ సెల్, ఈ సెల్ సక్సెస్ అయింది. అంటే సైడ్ వే మార్కెట్లో కూడా చాలా తక్కువ లాస్తో ఎగ్జిట్ అవుతూ మనం ప్రాఫిట్ కూడా మంచి కాల్స్ దొరుకుతాయి అనమాట. ఎప్పుడైనా సరే ఒక 2 కాల్స్ ఫెయిల్ అయినప్పుడు అది ఎంత మనకు స్టాప్ లాస్ అయిందో 3rd కాల్లో దాని మొత్తానికంటే కొంచెం ఎక్కువ బుక్ చేసుకోవాలి ఫ్రెండ్, 1:3 రేషియోలో బుక్ చేసుకోవాలి. చూడండి ఇది ఇంకోటి, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంకు. నెక్స్ట్ మారుతి చూడండి, మారుతి కూడా సేమ్ అంతే ఉంది. చూడండి ఎలా వచ్చిందో, చాలా కాల్స్ వచ్చినప్పుడు చాలా అక్యురసీతో వచ్చినాయి కాల్స్ కూడా, చూసారు కదా. మంచి పొజిషన్స్, మంచి లోలో బయింగ్, హైలో కొంచెం సెల్లింగ్, మార్కెట్ సైడ్ వే ఉన్నప్పుడు కూడా కొంచెం బ్రేక్అవుట్ స్ట్రాటజీ కాబట్టి మ్యాక్సిమం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ రేట్, ఎక్కువ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ అనేది చాలా బెటర్ స్ట్రాటజీ ట్రేడింగ్లో, ఒక బెటర్ టూల్ అనమాట అది కూడా. చూడండి ఫ్రెండ్స్ ఈ ఇండికేటరు, పెయిడ్ ఇండికేటరు మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇంకా మీకు బెటర్ స్ట్రాటజీస్ మీకు చెప్తాను. ఇదైతే మీకు కావాలి అనుకుంటే మన గ్రూప్లో జాయిన్ అయ్యి మనకి లేదా కింద కామెంట్ అయినా పెట్టవచ్చు మీరు, కావాలి నీడ్ అవసరం అనుకుంటే కామెంట్ పెట్టండి, నేను మీకు కాంటాక్ట్ అవుతాను.
ఫోన్ నెంబర్తో సహా పెట్టండి ఫ్రెండ్స్. ఫోన్ నెంబర్కి నేను కాంటాక్ట్ అవుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.